हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्री मॉम्स टिप्स। श्री मॉम्स टिप्स लो ई रोज टॉपिक एंटंटे मनं प्रेग्नेंसी लो एक्कुवैते बेबी जेंडर गुरिंचे एक्कुव इंट्रेस्ट पेडुतू उंटामु। काकपोते मीरु पेट्टाल्सिंदी बेबी जेंडर गुरिंचि कादु, बेबी ग्रोथिंग गुरिंचि अंड वेट एंतो पेरुगुतुंदी, असलु ब्लड उंदा लेदा, इवन्नीटि मीद मीरु इंट्रेस्ट पेडिते मात्रं మీకు చక్కని అందమైన బాబు లేదా పాప పుడుతూ ఉంటారన్నమాట। సో మీరు టెన్షన్లు ఏం పెట్టుకోకండి, ఫస్ట్ ఒకలు దేవుడు ఏది ఇస్తే అదే జరుగుతుంది। సో ఎవరో ఒకరు మన కడుపులో ఉండి ఉంటారు, వాళ్ళని హెల్దీగా చూసుకుంటే, వాళ్ళని హెల్దీగా మనం బయటికి తీస్తే చాలు అనుకోవాలి। కాకపోతే మీ మనకి ఉంటుంది టెన్షన్, కానీ ఈ ఫుడ్ మీద కూడా మీరు ఇంట్రెస్ట్ పెట్టాలి। అండ్ కొంతమంది అడుగుతూ ఉంటారు ప్రెగ్నెన్సీలో మనకి ఎక్కువ అడిగే క్వశ్చన్ అయితే పాపనా బాబునా ఇవే అడుగుతూ ఉంటారు। అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బేబీ వెయిట్ అనేది గెయిన్ అవ్వడానికి ఫుడ్ ఐటమ్స్ చెప్పండి అంటూ ఉంటారు। ఇట్ అనేది గెయిన్ అవ్వడానికి అడుగుతూ ఉంటారు, ఇదైతే చాలా తక్కువ మంది అడుగుతూ ఉంటారు। ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమి అడుగుతూ ఉంటారంటే, బేబీ ఎర్రగా పుట్టాలి, తెల్లగా బాగా ఉండాలి అని అంటే ఎలాంటివి తినాలి అనేది అడుగుతూ ఉంటారనమాట। మీరు ఏమి తినడం వల్ల అయితే తెల్లగా ఇలా అందంగా పుట్టారండి, మనం ఎలా ఉంటే మన పిల్లలు అలానే పుడుతూ ఉంటారు। సో మా ఇలాంటి క్వశ్చన్స్ అయితే మీరు చాలామంది అడుగుతూ ఉంటారు, సో అందుకు నేను క్లియర్గా చెప్దామనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను। సో ఇలాంటివి మనం వేరే గోరంటాకు తినడం, ఇలాంటివి తినడం వల్ల అయితే మీ పిల్లలు అనేది తెల్లగా పుట్టరు, కాకపోతే మీరు ఎలా ఉంటే మీ పిల్లలు అలా పుడతారు। కాకపోతే ఫస్ట్లో మంచిగా తెల్లగా ఉన్న వాళ్ళుగా ఉండి ఇలా ఉన్న వాళ్ళు తర్వాత కలర్ చేంజ్ అవుతూ ఉంటారు, అది ఆటోమేటిక్గా మన స్కిన్ కలర్ అనేది 1 ఇయర్ తర్వాత అది డిసైడ్ అవుతుంది అనమాట। అసలు ఏ కలర్ ఉంటారు పిల్లలు అనేది, వాళ్ళు మన కలర్లోనే ఉంటారు, మనం వైట్ ఉంటే వైట్ ఉంటారు, బ్లాక్ ఉంటే బ్లాక్ ఉంటారు, అంతేకాని మనం వేరే ఏవో ఏవో తినడం వల్ల అయితే వాళ్ళు కలర్ అనేది చేంజ్ అవ్వరు। కాకపోతే మీరు ప్రెగ్నెన్సీలో ఫుడ్ ఐటమ్స్ మంచి మంచివి, అంటే మంచి బ్లడ్ ఇంప్రూవ్ అవ్వేవి, ఇలాంటివి ఎక్కువ ఫ్రూట్స్ అండ్ ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కొంతమందిలో పిల్లలు అనేది హెల్దీగా అండ్ కలర్గా పుట్టే అవకాశం ఉంది। సో మీరు పుట్టాక కూడా మనం ఈ ఫుడ్ అనేది పిల్లలకి ఇస్తూ ఉండాలి। సో పిల్లలకి మంచి ఫుడ్ ఇస్తే, అంటే బ్లడ్ ఇంప్రూవ్ అయ్యే ఫుడ్ ఇస్తే మాత్రం పిల్లలు మంచి కలర్లోనే ఉంటారండి। సో ఇలాంటి వేరే ప్రెగ్నెన్సీ టైంలో అవి ఇవి తినడం వల్ల, అంటే గోరంటాకు, కుంకుమ పువ్వు ఇలాంటివి తినడం వల్ల అయితే తెల్లగా పుట్టరు, మనం మంచి ఫుడ్ తీసుకుంటే వాళ్ళు ఆటోమేటిక్గా తెల్లగా పుడతారనమాట। సో ఈ అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చేద్దామనేసి ఈ వీడియో షేర్ చేస్తున్నాను। సో ఇలాంటి అపోహలన్నీ పెట్టుకోకుండా మంచి ఫుడ్ అనేది తీసుకోండి। ఈ 3 క్వశ్చన్స్ అయితే నాకు కామెంట్స్ అనమాట, ఈ కామెంట్స్ గురించి నేను క్లియర్గా ఆన్సర్ ఇద్దామనేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రౌండ్ అనేసి టైటిల్ పెట్టాను। సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి అయితే నేను క్లియర్గా సమాధానం చెప్పానని అనుకుంటున్నాను। సో మీకు అర్థమైతేనేమో లైక్ చేయండి। సో థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్। ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను క్లియర్గా వీడియో షేర్ చేస్తాను। సో థ్యాంక్ యూ।